కేసీఆర్ అసమర్థ పాలనతో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష రెండోసారి రద్దుకోవడం దురదృష్టకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారిందన్నారు. హాల్ టికెట్లపై ఫోటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్ను తొలగించడంతో అక్రమాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందన్నారు. పరీక్షలను రద్దు చేయడం మినహా న్యాయస్థానం ముందు మరొక అవకాశం లేకుండా పోయిందంటూ కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో చెప్పారు.